ఇంకా నోరు విప్పాడా, హరిగీతములు పాడుతూ ఉంటాడు. విష్ణువు మీద ఎన్ని పాటలు పాడాలో ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఆయన పాడుతూ ఉంటే శ్రీమన్నారాయణ గీతములు, ఆ గీతముల యొక్క మాధుర్యం వల్ల ఎండిపోయిన చెట్లు చిగురిస్తాయి. నారదుడు పాడితే చెట్టు ఎండిపోయినా సరే దానికి చిగురాకులు వచ్చేవిట, బతికేవిట. ఎంతెందుకు, ఓ చోట పందిరి వేశారు పెళ్ళికి, పందిరి కోసం దొంగలు పాతారట. నారదుడు వెళ్ళాడు, పాట పాడాడు, ఆ దొంగలు కాస్త చెట్లు అయిపోయాయి, రోడ్డు అంతా చెట్లుమయమైపోయింది. అప్పటి నుంచి రోడ్డు మీద పందిరిలు వేయడం మానేశారు. నారదుడు వచ్చినప్పుడు ఇనప కడ్డీలు వేయడం మొదలెట్టారు. ఎందుకు వచ్చింది, ఈ దొంగలకు కూడా చిగుళ్ళు వచ్చి చెట్లు అయిపోతే మొత్తం రోడ్డు అంతా చెట్లు అయిపోతున్నాయని. అప్పుడేం జరిగిందో సారి, ఈ దొంగలు పాతడం మాని ఇనప కడ్డీలతో పందిరేశారు. మళ్ళీ నారదుడు వచ్చాడు, పాడాడు. ఇప్పుడు కడ్డీలు కరిగిపోయి నీరు కింద ప్రవహించాయి, పందిరి కూలిపోయింది మొత్తం. ఆయన పాడితే ఇనుము కరిగిపోతుంది, రాళ్ళు కరిగి నీళ్లు ప్రవహిస్తాయి. అందుకే మీరు నారదుండి పురాణం చెప్పడం మానేసి నన్ను పిలిపించారు. లేకపోతే రోజు మైకులు కరిగిపోతే, మీరు కరిగిపోతే నేను రేపు పొద్దున ఎవడికి చెప్పుకోవాలి. అందువల్ల అంత మధురముగా పాడేవట. ఇక ఆ మహాత్మునికి నల్లని ఒత్తైన జటాజోటములు ఉన్నాయి. ఈ జటాజోటములకు నూనె రాయకపోవటం వల్ల, సంస్కారం లేకపోవటం వల్ల ఒక్క రవ ఎరుపు రంగు వచ్చింది, కొద్దిగా పింగళ వర్ణం. ఈ ఎరుపు రంగుతో కూడినటువంటి ఆ జుట్టు ఎలా ఉంది, ఆయనేమో ఒక చెట్టుట, మోక్షమిచ్చే చెట్టు, చెట్టుకి చిగుళ్ళు పుట్టాయా అన్నట్టుగా ఉందిట. చిగురాకులు ఎలా ఉంటాయి చెప్పండి, రాగి రంగులో ఉంటాయి. అప్పుడే పుట్టిన ఆకులు కోమలముగా ఎర్రగా రాగి రంగులో ఉంటాయి. నారదుడనే చెట్టుకి పుట్టిన చిగుళ్ళు వలె ఉన్నాయి ఆ తల వెంట్రుకలు. ఇక ఆయన తెల్లని కాంతితో దిక్కులన్నీ వెలిగిపోతున్నాయి. ఆ మహాత్ముడు వాసవీనందని దగ్గరికి పరుగు పరుగును వచ్చాడు. వాసవి అంటే సత్యవతి, సత్యవతి తండ్రి వసువు, వసురాజు కూతురు కనుక ఆవిడికి వాసవి అని పేరు. ఆ సత్యవతి పుత్రుడు కనుక ఆయనకి వాసవీనందనుడు అని పేరు. అటువంటి వేదవ్యాస మహర్షి దగ్గరికి జ్ఞాని, మహాత్ముడు, ఆనంద స్వరూపుడు అయిన నారదుడు వచ్చాడు. నారదుండి చూడగానే లేచి నిలబడ్డాడు. మహాత్ములు మన ఇంటికి వచ్చారంటే ముందు టక్కన లేచి నిలబడాలి. ఒక గొప్ప తపస్సు చేసిన వాడు పౌరాణికుడు వచ్చినప్పుడు లేచి నిలబడక కూర్చుని సమాధానం చెబితే వాడి శిరులు నశిస్తాయి, ఆయువు నశిస్తుంది. అందుకే వ్యాసుడంతటి మహాత్ముడు విష్ణుస్వరూపుడయ్యుండి కూడా నారదుడు రావడంతో లేచి నిలబడి ఆసనమిచ్చి కూర్చోబెట్టి సరస్వతీ జలాలతో కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద జల్లుకుని ఆ తర్వాత ఆయన మెడలో పూలదండ వేసి ఆపై ఆయన కూర్చున్నాక ఆయన అనుమతి తీసుకుని తాను కూర్చున్నాడు. ఎదురుగుండా నారదుడు, ఆయనకు ఎదురుగుండా వినయంగా శిష్యస్థానంలో వ్యాసుడు కూర్చున్నాడు. 18 పురాణాలు రాసిన వ్యాసునికి గురువు నారదుడు ఆయన. ఇప్పుడు నారదుడు వ్యాసునికే తిరిగి, వ్యాస, సామాన్యులని ప్రశ్నించినట్టుగా నేను నిన్ను కులాసాగా ఉన్నావా, ఆరోగ్యం బాగుందా, వ్యాపారం బాగుందా అని అడగడం దండగా, అది సామాన్య ప్రశ్న. నీవు జ్ఞానివి, లోకములకు గురువువి, పౌరాణికుడివి, అందువల్ల నిన్ను, నీ ముఖంలో ఏదో తెలియని బాధ కనపడుతోంది, చింత కనపడుతోంది. మనిషి ముఖం చూస్తే వీడు ఆనందంగా ఉన్నాడా, దుఃఖంగా ఉన్నాడా, ప్రసన్నంగా ఉన్నాడా, కోపంగా ఉన్నాడా అని తెలిసిపోతుంది. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నారు. నీ ముఖం చూడగానే నీ ముఖంలో ఏదో తెలియని బాధ ఉంది, గుండెల్లో ఏదో గూడు కట్టుకుని ఉన్నది అని తెలుస్తున్నది. నీలాంటి వాడికి ఈ దుఃఖమేమిటి, ధాతవు భారతశ్రుతి విధాతవు, నువ్వు బ్రహ్మస్వరూపుడివి, భారతమనే వేదం రాసిన వాడివి, వేదములను విభజించిన వాడివి, యోగులకు నాయకుడివి, ఇన్ని ఉండి కూడా వినీతుడవు, వినయంగా ఉంటావు. అటువంటి నీవు సామాన్యుడిలాగా ఏదో కారణంతో దుఃఖిస్తూ ఉండడం నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది. దుఃఖంతో ఉన్నవాడి దుఃఖం తొలగించి సౌఖ్యమివ్వవలసిన గురువు తలపట్టుకుని ఏడవడమేమిటి, నీ చింతకి కారణమేమిటి, నీ వంతకి కారణమేమిటి, నాకు రవ్వంత చెప్పావంటే ఆ వంత కూడా నీకు వంత లేకుండా చేస్తాను, దుఃఖం లేకుండా చేస్తాను అనగా, మహాత్మా నీవు చెప్పింది నిజమే, ఎన్నో పురాణములు చెప్పిన వాడిని గురువునే, కానీ ఏం లాభం, మనశ్శాంతి లేకపోతే ఉపయోగం ఏమున్నది, ఎన్నుంటే మాత్రం. ఇన్ని పురాణములు రాసిన నాకు ఎందుకో ఈ ఉదయం నుంచి అశాంతిగా ఉన్నది, కారణం కూడా తెలియటం లేదన్నట్ట. నీకు తెలియడం లేదు కనుకే నీ బాధ ఏమిటో చెప్పడానికి నేను వచ్చాను. నీ దుఃఖమునకు మూల కారణం నే చెబుతా విను. నువ్వు చాలా గొప్పవాడివి, పండితుడివి, పురాణములు రాసిన వాడివి, ధర్మములు చెప్పినవాడివి,
కానీ ఎక్కడన్నా భగవంతుని కథలు వర్ణించావా? భగవంతుని అవతారములు వర్ణించావా? ఎన్ని పుస్తకములు రాసిన, ఎన్ని సంపదలు ఉన్న శ్రీకృష్ణుని అవతారములు, శ్రీకృష్ణుని లీలలు ఇవి రాయకపోయినా వినకపోయినా వాడి జీవితానికి సుఖం ఉండదు, సంతోషం ఉండదు, శాంతి ఉండదు. శాంతి కావాలంటే శ్రీకృష్ణుని యొక్క గుణ గణములు వర్ణించవలసింది. అదే నీ కొరత అన్నాడు. అంచితమైన ధర్మచయమంతయు చెప్పితివి, అందులోన ఇంచుకగాని విష్ణు కథలు ఏర్పడ తెల్పవు ధర్మముల్ ప్రపంచిన మెచ్చునే గుణ విశేషములెన్నినగాక. నీకు ఈ కొంచెము వచ్చుటల్ల హరి కోరిను తెంపమి ఆర్య పూజిత. నువ్వు ధర్మములన్నీ చెప్పావు. ఎప్పుడు మనిషి దక్షిణ దిక్కుకేసి లేక తూర్పు దిక్కుకేసి మాత్రమే తలపెట్టి పడుకోవాలి, ఉత్తర దక్షిణములుగా నిద్రపోవడం హాని అని లోకానికి ఒక ధర్మం చెప్పావు. ప్రజలు దాన్ని అనుసరించారు. అటు సూర్యుడు ఇటు పుడిచిన గురువు కంటే శిష్యుడు కొంచెం తక్కువ స్థాయిలో కూర్చోవాలి, ఇదొక ధర్మం చెప్పావు. పైన కండువ లేకుండా అర్చన చేయకూడదు. విను పై చీరలేక సురవిప్రుల అర్చన చేయరాదు, భోజన మనరింపరాదు. పైన ఒక కండువయో తువ్వాలో ఏదో ఒకటి లేకుండా దేవతల్ని పూజించకూడదు, భోజనం చేయకూడదు. ఇది ఒక గొప్ప ధర్మం. లోకం ఆ ధర్మాన్ని ఆచరించి తరిస్తున్నది. దివసంబునురేయు పురీషమూత్ర సజ్జనము కుబేర దక్షిణ దిశాముఖతంతగు ఆచరింప. మలమూత్రములెప్పుడు ఉత్తరం లేక దక్షిణం దిక్కుకేసి మాత్రమే తిరిగి విసర్జించాలి. తూర్పు పడమరలుగా మలమూత్రములు విసర్జించేవాడు ఈ లోకంలో అనారోగ్యం పలుగుతాడు, శరీరం విడిచిపెట్టాక శాల్మలీ కంటకం అని ఒక నరకం ఉంటుంది, ఆ నరకానికి పోతాడు. అందుకే తూర్పు పడమరలుగా ఎప్పుడు మలమూత్రాలు విసర్జించకూడదు. అందుకే ఇంట్లో వాస్తుశాస్త్ర ప్రకారంగా లెట్టిన్ కట్టించేటప్పుడు ఈ ఇప్పుడంతా కమోడ్లేగా, ఈ కమోడ్లు ఉత్తరం లేక దక్షిణం ఈ రెండింటికేసే పెట్టుకోవాలి. తూర్పు పడమరలుగా మలమూత్ర విసర్జన చేస్తే ఇక్కడ ఎలాగో చివరి రోజులు అనారోగ్యం వస్తుందిట. షుగర్లు ఈ రోగాలన్నీ రావడానికి మూల కారణం ఇది కూడా కొంత కారణం. ఇవన్నీ అయ్యాక శరీరం విడిచిపెట్టాక శాల్మలీ కంటకం అని ఒక నరకం ఉన్నది. శాల్మలి అంటే బూరుగు. బూరుగు చెట్టుకు చూసారా ముళ్ళు ఉంటాయి. బూరుగు చెట్టుకు ఉన్న ముళ్ళలాంటి ఇనప ముళ్ళు నరకంలో పెట్టి ఆ ముళ్ళ మీద వేసివేండి. ఎరా తూర్పుకి పడమరకి తిరిగి మలమూత్ర విసర్జన చేస్తావా? ఈ రెండు దిక్కులకి సూర్యుడు అధిష్టాన దేవత, ఆ మాత్రం తెలియదా? భగవంతుడు ప్రత్యక్ష నారాయణుడు సూర్యుడికేసి తిరిగి మలమూత్ర విసర్జన చేసిన కారణం చేత నిన్ను ఈడుస్తున్నావు అని ఆ ముళ్ళ మీద వేసి బర్ర బర్ర నటు ఇటులు అవుతారు. ఇంకేముంది? ఆ బాధ ఏమిటో అనుభవించేవాడికి తెలుస్తుంది. దేవుడి దేవుళ్ళ మీకు అలాంటి బాధ లభించకుండా ఉండుగాక అని దీవిస్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఆ బాధ అనుభవించిన వాళ్ళు ఎంత బాధపడతారో నాకు అప్పుడప్పుడు తెలుస్తూ ఉంటుంది. అవి ఇనపముళ్ళు, బూరుగు ముళ్ళు, దాని మీద పారేసి కిర్ర కిర్ర నటు ఇటు లాగుతుంటే ఎలాగా గజగజలాడిపోం? అదేమన్నా కుర్చీయా అటు ఇటు లాగడానికి? భయంకరమైన నరకాలు కొన్ని ఉన్నాయి. ఎప్పుడన్నా నరకాల గురించి తెలుసుకుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాం అన్నమాట. మీకు అదృష్టం ఏంటో తెలుసా? ఈ భాగవత పురాణం శ్రద్ధతో కనుక 7 రోజులు విన్నారంటే మీరు ఎన్నాళ్ళు చేసిన పాపములు, అంటే మీరు పాపాత్ములు అని అడగచ్చు, మీరు మీరు పుణ్యాత్ములు అవ్వచ్చు కాక, కానీ తెలుసో తెలుసుగా చేసిన పాపాలు ఉంటే, తెలుసో తెలియక చేసిన పాపాలు వినడం వల్ల పోతాయి. 7 రోజులు వినేసి మొత్తం ఈనాటి వరకు చేసిన పాపాలన్నీ పోగొట్టుకుని మర్నాటి నుంచి కొత్త పాపాలు చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ దాకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకోసారి పురాణం అనేది పోగొట్టుకోవచ్చు. ఈ విధంగా మహాపాపములకు ప్రాయశ్చిత్తం పురాణ శ్రవణం వ్యాసుడు చాలాసార్లు చెప్పాడు అన్నమాట. కాబట్టి ఎందుకు చెబుతున్నాను? ఇవన్నీ ధర్మములు, ఇవన్నీ వ్యాసుడు చెప్పాడు. చెప్పి ఎలా పడుకోవాలి, ఎలా నిద్రించాలి, అర్చన ఎలా చేయాలి, భోజనం ఎలా చేయాలి, అవన్నీ చెప్పాడు. ఈ ధర్మములు ఎన్నో చెప్పావు, కానీ ఎక్కడైనా శ్రీకృష్ణుడు ఎన్ని అవతారాలు ఎత్తాడు, ఏ ఏ లీలలు చేశాడు, ఎవరెవరిని అనుగ్రహించాడు, రాక్షసుల్ని ఎలా చంపాడు, భక్తుల చరిత్ర ఏమిటి, ఇవి పెద్దగా వర్ణించలేదు. భారతంలో కృష్ణుడు వస్తాడు, కానీ కృష్ణుడి పాత్ర కేవలం అర్జునుడికి సాయం చేసే పాత్ర లాంటి పాత్ర అయిపోయింది నీది. సంపూర్ణంగా కృష్ణుడి యొక్క జన్మావతార విశేషాలు అందులో వర్ణించలేదు. నువ్వు రుక్మిణీదేవిని పెళ్లి చేసుకున్న ఘట్టాలు వర్ణించలేదు.
పాపాత్ముల్ని శిక్షించినవి లేవు. అందులో హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళ కథలు లేవు. ప్రహ్లాదాది భక్తుల యొక్క చరిత్రలు లేవు. ఇవేమీ లేని కారణం చేతనే భారతం కూడా నీకు సంతృప్తి ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? ఎన్ని ధర్మములు రాసినా తన అవతారములకు సంబంధించిన లీలలు రాయకపోతే పరమాత్మ శాంతి ఇవ్వడు అని గ్రహించి ఇప్పుడు ఆ పరమాత్ముని యొక్క లీలలని వర్ణించు. నీకు ఈ మానసిక అశాంతికి మూల కారణం భాగవతం రాయకపోవటమే. భాగవతంలో అనేక లీలలుంటాయి. ఒకప్పుడు బ్రహ్మదేవుడు కోటి శ్లోకములతో భాగవతం రాశాడు. కోటి శ్లోకములు చదవడానికి టైం సరిపోవడం లేదు ప్రజలకని గ్రహించి దాన్ని మళ్ళీ ప్రజాపతికి 10 లక్షల కింద కుదించి ఇచ్చాడు. ఈ 10 లక్షలు పుచ్చుకున్న ప్రజాపతి తర్వాత ఏం చేశాడు? భూలోకంలో ప్రారంభకాలంలో కపిల మహర్షికి ఇచ్చాడు. కపిలుడు 100 శ్లోకములకు తగ్గించాడు, అంటే క్లుప్తం చేశాడు కథని. 100 శ్లోకాలకు కూడా మనకి సమయం సరిపోవటం లేదు. కాబట్టి నువ్వేం చేస్తావు? ఈ 100 శ్లోకాల కథని తీసుకుని 18,000 శ్లోకాలకి కుదించి కలియుగంలో మానవులు 7 రోజుల్లో విని తరించడానికి వీలుగా రాయి. ప్రజలకి 7 రోజుల్లో మొత్తం భాగవతం అంతా తేలికగా అందించావంటే నీకున్న శాంతి తొలగిపోతుంది, ప్రజలకి ఆనందం కలుగుతుంది. భాగవతం రాసిన వాడు శరీరం విడిచిపెట్టాక నరకానికి వెళ్లకుండా సరాసరి స్వర్గానికి వెళ్ళిపోతాడు, లేదా వైకుంఠానికి వెళ్ళిపోతాడు. ఇంకా శ్రద్ధగా వింటే ఒక మాదిరి శ్రద్ధతో విన్నవాళ్ళకి స్వర్గం వస్తుంది. మీలాగా భక్తితో 7 రోజులు వింటే వారికి వైకుంఠం వచ్చి తీరుతుంది అని చెప్పాడు ఆయన. కాబట్టి భాగవతము రాయి, అది రాశావంటే నువ్వు మహాత్ముడు అవుతావు అనగానే అప్పుడు ఈయనకి మళ్ళీ అనుమానం వచ్చి, ఏమండి భాగవతం అంటే మాటల, అద్భుతమైన గాథ, మీరు చెప్పిన అంత శ్లోకాల ఘట్టాన్ని 18,000 శ్లోకాల్లోకి రాద్దామంటే నా పాండిత్యం సరిపోదేమో, ఒకవేళ నాకు అపశబ్దములు వస్తాయేమో, రామానం అంటే లామా అంటానేమో, ఒకవేళ బాత్ బాత్తమే బూత్తు అయినట్టుగా ఒకవేళ శ్లోకాల్లో ఏమైనా దోషాలు వస్తే దోషముల వల్ల నాకేమైనా బెడిసి కొడుతుందా ప్రమాదమా అన్నాడు. అంటే వ్యాసుడికి కూడా అనుమానం వచ్చింది. అనుమానం మనకి ఉంది. లలితా సహస్రనామం చదవకూడదని ఒకడు, విష్ణు సహస్రనామం చదవకూడదని ఒకడు, రామ అనకూడదని ఒకడు, కృష్ణ అనకూడదని ఒకడు, ఇలా ఎవడతారని వాడు చెప్పుకుపోతున్నారుగా. భాగవతం రాస్తే ఒకవేళ తేడా వస్తే, శ్లోకాల్లో తప్పులు వస్తే, భాషలో దోషం వస్తే నేను నరకానికి పోతానేమో, ఉత్తమ లోకాలకి వెళ్ళలేనేమో అన్నాడు నారదునితో వ్యాసుల వారు. అప్పుడు వ్యాసుల వారు ఏమన్నారు? వ్యాసుడితో ఏమన్నాడు నారదుడు? అపశబ్దంబుల గూడియు హరిచరిత్ర అలాపముల్ సర్వపాప పరిత్యాగము చేయు కావున హరిన్ భావింపుతున్ పాడుతున్ కలయం బల్కుచు. నాయన, ఒక్కొక్కప్పుడు కర్మయోగం వల్ల ఎంత గొప్పవాడికైనా అపశబ్దం రావచ్చు. భగవంతుని కథలు చెబుతున్నా, భగవన్ నామం చేస్తున్నా, ఒకవేళ పొరపాటు వచ్చిందనుకుందాం, అపశబ్దం వచ్చిందనుకుందాం, దానికి ఆ భగవంతునికి కోపం రాదు. ఆయన మనకి తండ్రి. తండ్రి పిల్లలు ఎప్పుడైనా తప్పుడు మాటలు మాట్లాడితే కోపగించడు. బూతులు తిడితే అది వేరే విషయం. రామ అనలేక లామ అంటే చిన్నప్పుడు మన పిల్లలు మన ఇంట్లో మనం ఎంత ఆనందం పొందుతాం. మొన్న ఇంటికి వెళ్ళాను, ఆ ఇంట్లో పిల్లాడు అప్పుడే ఇంచుమించుగా మాటలు నేర్చుకుంటున్నాడు. అమ్మ అనలేకవాడు బొమ్మ బొమ్మ అంటే అబ్బో మా అబ్బాయి ఎంత బుద్ధిగా పెరుగుతున్నాడు, గురువుగారు మా మనవణ్ణి దీవించండి అంది ఆవిడ. వాళ్ళ మనవడు బొమ్మ అన్నట్టు ఇంత చేసి అమ్మ అనమంటే. దైవం అనమంటే దయ్యం దయ్యం అన్నాడు. అబ్బో ఎంత బుద్ధిగా పలికేస్తున్నాడో మా అబ్బాయి దయ్యం అన్నాడు అని ఆనందపడిపోయింది ఆవిడ. ఆవిడ దయ్యంలో ఉంది నిజానికి, పిల్లాడు దయ్యంలాగే ఉన్నావు అన్నాడు. అయినా ఆవిడ మా అబ్బాయి ఎంత ముద్దుగా పొరుగుతున్నాడు అనింది. అదే ఉత్తప్పుడు ఎవడన్నా బయట ఉన్నవాడు మిమ్మల్ని దయ్యం అంటే ఒళ్ళు మండిపోతుంది. ఈ మేస్టారే వచ్చి దయ్యమా అంటే రేపు పొద్దున తట్టుకుంటారటండి వీళ్ళు ఎవరన్నా, వీళ్ళు తట్టుకుంటామని సహనగుణం ఉన్నవాళ్ళని ఆయన పంపించి తిట్టిస్తానండి. అంచేత మనం పెద్దవాళ్ళు తిడితే ఒళ్ళు మండుతుంది. అదే చంటి పిల్లలు కనుక ఏం పలకనివ్వండి, ఎంత ఆనందం వచ్చేస్తుంది అనమాట. శ్రీనివాస్ గారు అనలేడు వాళ్ళ మనవడు రేపు పొద్దున వస్తాడు, వచ్చి తాతయ్య అనకుండా చీను అంటే అబ్బో మా మనవడండి గురువుగారు అని వెంటనే నాకు ఫోన్ చేసి చీను అన్నాడండి. చీను అంటే ఆయనకు ఎంత సీన్ అది ఆనందం. మన పిల్లలు, మన మనవలు, మన మనవరాళ్ళు, కొడుకులు, కోడళ్ళు ఇలాంటి వాళ్ళు కనుక చిన్నప్పుడు అలా ముద్దుగా పెరిగితే ఇక మనకు వచ్చే ఆనందం ఇంట్లో పాయసం తిన్నప్పుడు రాదు. పాయసం తింటే ఆయాసం వస్తుంది, షుగర్ పేషెంట్లకి ఇలాంటి వాళ్ళకి అలాగే వేస్ట్ అనుకోండి, వేరే విషయం.
కానీ అదే పిల్లలు పలికితే ముద్దు పలుకులు మనకు ఆనందం కలుగుతుంది. మనందరం ఆ భగవంతుడికి చిన్నపిల్లలం, మనం పలికే పలుకులు ముద్దు పలుకులు కింద భావించి సంతోషిస్తట. అందుకని మీరు రామ అనలేక లామ అన్న, విష్ణు అనలేక ఇంకేదో కృష్ణ అన్న. నా పిల్లవాడు వీడు, వీడు నా భక్తుడు, వీడి మనస్సులో మాత్రం నా మీద భక్తి ఉన్నది, నాలుగు తిరగట్లేదు అనుకుని సంతోషించి తక్షణం ముక్తినిస్తాడు. అందుకే ఆయన్ని అవ్యాజ కరుణామూర్తి అన్నారే. ఈ మాట నేను చెప్పడంలా, నారదుడు చెబుతున్నాడు. అపశబ్దములతో కూడినప్పటికీ హరిచరిత్ర చెప్పినా పలికినా సకల పాపాలు తొలగిపోతాయి. అందుకే ఏం చేస్తారు మహాత్ములు? కావున హరిల్ భావింపుతుల్ పాడుతుల్ జపముల్ చేయుచు వీనులను వినుచు అశ్రాంతంబు చింతింపుతున్ తపసుల్ సాధులు ధన్యులౌదురుగదా తత్వజ్ఞ చింతింపుమా. అపశబ్దములతో కూడినప్పటికీ హరిచరిత్ర అంత గొప్పది. అందువల్ల మహాత్ములు హరిని తలుచుకుంటారు, హరి కథలు చెబుతారు, వింటారు, జపం చేస్తారు. నారాయణాయా లేక నాయనాయా అన్న ఆయన సంతోషిస్తాడు మన మనస్సులో మంచి భావం ఉంటే. అటువంటి పరమాత్మని తపస్సులు జ్ఞానంతో భావించి తరిస్తూ ఉంటారు. కాబట్టి ఆలోచించు, భగవంతుడు తప్పులు శబ్దములు వచ్చాయని కోపగించి తిట్టే సామాన్యుడు కాదు. నిశ్చింతగా ఆయన కథ రాయి. ఇప్పుడు చెబుతున్నాను విను, ఇవాళ నేను నారదుణ్ణి, నీకు గురువుని, ఏ లోకానికైనా వెళ్ళగలుగుతున్నాను. నేను వైకుంఠానికి వెళ్ళగలను, కైలాసానికి వెళ్ళగలను, బ్రహ్మలోకానికి వెళ్ళగలను, పాతాళానికి వెళ్ళగలను, భూలోకానికి వెళ్ళగలను, ఈ భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది భువన బ్రహ్మాండములన్నీ క్షణమాత్రంలో, నిమేషమాత్రంలో తిరగలుగుతున్నాను. ఇలా తిరగలుగుతున్న ఈ నారదుడి పూర్వజన్మ వింటే నువ్వు తెల్లబోతావు. నేను పూర్వజన్మలో ఒక దాసీదాని కొడుకుని. మా అమ్మ డబ్బున్న కొంతమంది జ్ఞానుల ఇళ్లలో అంట్లు తోమేది, పాచి పని చేసేది, బట్టలు ఉతికేది. వాళ్ళు అన్నం తిన్నాక గిన్నెలో మిగిలిపోయిన అన్నం ఇస్తే అన్నం నాకు పెట్టేది. ఆ అన్నం తిని బతికిన ఒకనొక దాసీపుత్రుడు వాడు జగద్గురు అయ్యాడు. దానికి గల కారణం 7 రోజులు భాగవతం వెంటనే అన్నాడే. వెంటనే ఆశ్చర్యపోయిన వ్యాసుడు, ఎంత గొప్ప విషయం చెప్పావు నారద మహర్షి, జగద్గురుడువు నీవు, నీవు నీ పూర్వజన్మలో ఒకప్పుడు దాసీపుత్రుడివా, ఏది నీ కథ చెప్పు నాకు, అది విన్నాక అప్పుడు భాగవతం రాస్తానన్నాడు ఆయన. నేను దాసీపుత్రుడు అనగానే నీకు ఆశ్చర్యం కలిగింది, నీ పూర్వజన్మ రహస్యం చెప్పు అంటే అప్పుడు చెప్పాడు నారదుడు తన పూర్వజన్మ రహస్యాన్ని. నేను ఒకప్పుడు ఒక బ్రహ్మకల్పంలో ఒక పల్లెటూళ్ళలో బాగా డబ్బు ఉన్నటువంటి గ్రామంలో పుట్టాను. ఆ ఊళ్ళో అందరూ బాగా చదువుకున్న వాళ్ళు, మంచి వ్యాపారస్తులు ఉన్నారు, మంచి క్షత్రియులు ఉన్నారు, అందరూ అన్ని రకాల జాతుల వాళ్ళు ఐకమత్యంతో ఉండేవారు, కలిసి ఉండేవారు, అందరూ చదువుకున్న వాళ్ళు, అందరూ హరినామస్మరణ చేసేవాళ్ళు. ఆ ఊళ్ళో కొంతమంది దాసదాసీ జనాలు ఉండేవారు. అలాంటి ఒక బోయ కుటుంబంలో నేను పుట్టాను. మా అమ్మ అక్కడ ఉన్నటువంటి పండితుల ఇళ్లలో పాచి పని చేస్తూ ఉండేది. ప్రతిరోజు తెల్లవారుజామున వెళ్ళి ఆవులకి గడ్డి వేసి, పాలు పితికి, అంట్లుతో వేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఆహారం పట్టుకొచ్చి నాకు పెడుతూ ఉండేది. మా అమ్మకి నేను ఒక్కడే కొడుకుని. నేను పుట్టిన కొద్ది రోజులకి తండ్రి మరణించాడు. దాంతో మా అమ్మ చిన్నప్పటి నుంచి, నాకు 5-6 ఏళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి ప్రేమగా దగ్గరికి తీసుకుని అందరిళ్లలో ఉన్న ప్రసాదం నాకు పెట్టి, రే నువ్వు పెద్దవాడు అవ్వాలరా, నీ గిరదాల జుట్టు ఉంది, అందంగా నల్లగా నిగనగలాడిపోతున్నావురా, పెద్దయ్యాక నీకు మంచి కోడలు పట్టుకొస్తాను, ఆ కోడలు 4 మేడలు పట్టురాపోయినా కనీసం 4 గోడలైనా పట్టుకొస్తుంది, మీ ఇద్దరిని చూసి మురిసిపోతాను, ఆ తర్వాత కొంతకాలానికి నీకు కొడుకో కూతురో పుడతారు, వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాను, ఇలాంటివి ఆ కబుర్లు చెబుతూ ఈ కుర్రాన్ని చిన్నప్పటి నుంచి గారం చేసేది. వీడు కూడా అదృష్టం ఏమిటంటే అక్కడ ఉన్న వాళ్ళంతా సంస్కారవంతులు కదా, హరినామస్మరణ చేసేవాళ్ళు, కొందరు వేదం చదువుకునేవాళ్ళు, వ్యవసాయానికి వెళుతున్నప్పుడు కూడా గోవింద గోవింద అనుకుని వెళ్ళేవాళ్ళు. అటువంటి వాళ్ళ మధ్యలో పెరగడం వల్ల చిన్నప్పటి నుంచి భగవన్నామం అలవాటు పడింది. ఇలా ఉండగా ఇతనికి ఒక మహాయోగ జాతకం పట్టిందిట. చాతుర్మాస్యం వచ్చింది. ఆషాఢ శుక్ల ఏకాదశి మొదలుకొని ఆ శుక్ల ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు పూర్వకాలంలో ఋషులు ప్రయాణం చేసేవారు కాదు. ఈ 4 నెలలు ఏదో ఒక ఊళ్ళో ఉండి, ఈ 4 నెలలు యజ్ఞములు చేసి, పురాణములు చెప్పి, దీక్షగా ఒంటిపూట భోజనాలు చేస్తూ, మడితో ఆచారంతో గడిపి 4 నెలలు పూర్తయ్యాక మళ్ళీ కార్తీక మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి నాడు
పునఃపూజ చేసి ప్రయాణమై వెళ్ళిపోయేవారు. ఈ ఆషాఢమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాడు భగవంతుడు క్షీరసాగరంలో నిద్రకు ఉపక్రమిస్తాడు. అందుకని దానికి శయన ఏకాదశి, శయన ఏకాదశి, భగవంతుడు నిద్రించే ఏకాదశి అని పేరు. ఈ కార్తీక శుక్ల ఏకాదశి వరకు నిద్రపోయాక ద్వాదశి నాడు స్వామివారు లేస్తారు. అందుకని దాన్ని ఉత్థాన ద్వాదశి, ఉత్థానం అంటే లేచుట, ఆయన లేచే ద్వాదశి కనుక ఉత్థాన ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల దీక్షాకాలం సమయంలో ఋషులు యాత్రలాపి ఒకే ఒక్క ఊళ్ళో ఉండేవారట, నియమనిష్టలతో ఉండేవారు. ఒకసారి కొంతమంది బ్రహ్మజ్ఞానులైన ఋషులు, ఆ కాలంలో కూడా అలాంటి ఋషులు ఉన్నారు, ఈ పాత్రలు ఎప్పుడూ ఉంటాయి, నారదుడు దాసీపుత్రుడిగా ఉన్న కాలంలో అలాంటి బ్రహ్మజ్ఞానులు ఈ చాతుర్మాస్య కాలంలో ఆ ఊరుకు అడుగుపెట్టారు. కౌండిన్య, అత్రి, మరీచి, దక్ష, అగస్త్య, కపిల, అక్షప, తంగిర, శాండిల్య, క్రతు, కణ్వకుత్స, భృగు, విశ్వామిత్ర, మైత్రేయ, మార్కండేయాసురి, వామదేవ, కపి, దుర్వాసో, భగవ్యాగ్రపాన్, మాండవ్యాది, మహాములుల్ చనిరి ప్రేమల్ మీర తత్సేవకం. ఎంతమంది ఋషులు వచ్చారట, కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, ఇంతమంది మహర్షులు. ఈ మహర్షులు ఆ కాలంలో ఉంటారు, మళ్ళీ ఈ కాలంలో ఉంటారు. కానీ చిత్రం ఏంటో తెలుసా, ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఈ కలియుగం, ఈ కలియుగాంతం అయ్యాక మళ్ళీ కొత్తగా మరో మన్వంతరం వస్తుంది. ఆ మన్వంతరంలో మళ్ళీ కలియుగంలో మీరంతా ఉంటారు. ఈ పద్మాకరు ఉంటాడు, చుండూరు శ్రీనివాస్ గారు ఉంటారు, సుకన్య అందరూ ఉంటారు. కానీ ఈ శరీరాల్లో కొత్త పాత్రధారి వస్తాడు, ఇంకో ఆత్మ వస్తుందన్నమాట. ఈ పద్మాకర్ గారి బదులు ఇంకో పద్మాకర్ గారు వస్తాడు, ఆయన పురాణం చెబుతాడు. ఈ సుకన్య బదులు, ఆ శ్రీనివాస్ గారి బదులు ఇంకొకళ్ళు వస్తారు. ఇప్పుడున్న బ్రహ్మ ఉన్నాడండి, ఈ బ్రహ్మస్థానంలో కొంతకాలానికి ఆంజనేయుడు బ్రహ్మ అవుతాడు. ఇప్పుడున్న మనువు వైవస్వత మనువు, తర్వాత ఛాయాదేవికి సూర్యుడికి పుట్టిన సావర్ణి మనువు మనువు కాబోతున్నాడు. ఇలా ఈ పాత్రలు ఉంటాయి, ఈ పాత్ర దారులు మారతారు. ఈ ఇంద్ర పదవి, బ్రహ్మ పదవి, ఇవి కూడా పదవి. కాబట్టి ఇంద్రుడు అంటే ఇంద్రుడు అనుకోకండి, ఇంద్రుడు అనేది ఒక పదవి పేరు. ఇప్పుడున్న ఇంద్రుడి పేరు పురంధరుడు. ఈ పురంధరు గారు వెళ్ళిపోయాక నెక్స్ట్ ఇంద్రుడు బలిచక్రవర్తి. బలిచక్రవర్తి అసలు పేరు ఇంద్రసేన మహారాజు. ఇంద్రసేనుడు అనేవాడు ఇంద్రుడు అవుతాడు వచ్చే కాలంలో. మీరు కూడా మంచి పనులు చేస్తే, విడిచిపెట్టకుండా 1000 భాగవత సప్తాహాలు కనుక వినగలిగినా చేసినా, ఏదో ఒక కాలంలో మీరు ఇంద్రుడు అవుతారు. ఇంద్ర పదవి కావాలంటే కొంచెం సాహసం ఛాయిరా డింబకాని కొంచెం కష్టపడాలి. ఇంట్లో కూర్చుని రోజు సీరియల్స్ చూసుకుంటే అప్పుడు కూడా అవుతారు. ఏమవుతారో తెలుసా, వచ్చే సంవత్సరంలో వచ్చే జన్మలో చక్కగాను ఈ కెమెరా పుచ్చుకున్న ఆయన వెనకాతలే నిలబడి, ఏమండి నాకు కొంచెం కెమెరా ట్రైనింగ్ ఇవ్వండి అని బతిమాలుతాడు. ఆయన మధ్యలో డిస్టర్బ్ చేయకు అని విసుక్కుంటూ ఉంటాడు. ఈ విధంగా పనులు చేసేవాళ్ళకి ఆటంకాలు కలిగిస్తూ చివాట్లు తినేవాడిగా పుడతారట. కాబట్టి ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కడు ఆ పాత్రధారి పుడుతూనే ఉంటారు. ఈ పాత్రలు పుడతాయి ఎందుకంటే ఒక ఆయనకు అనుమానం వచ్చింది, ధర్మసందేహం. నారదుడు పూర్వజన్మలో దాసీపుత్రుడిగా ఉంటే ఆనాడు విశ్వామిత్రుడు ఎక్కడున్నాడని, ఆ విశ్వామిత్రుడు వేరు, ఈ విశ్వామిత్రుడు వేరు. ఈ పాత్రలు అలా రొటేట్ అవుతాయి. ఈ నారదుడి బదులు ఇంకొక ఆయన నారదుడు ఉన్నాడు,